నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. ఇవాళ నాతో పాటు వంట చేయడానికి ఎవరు కాదు ఖుషి వస్తుంది. లెట్స్ వెల్కమ్ అవర్ ఖుషి. హాయ్ సంజన. హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఈరోజు మనం చేసుకునే డిష్ ఏంటి? చాక్లెట్ బనానా ఫ్రై. చాక్లెట్ అంటే అందరికి ఇష్టం కదా, అందుకే చాక్లెట్ బనానా ఫ్రై. ముందు బనానాస్ ని కట్ చేసుకుంటాం. అవును, నీ క్లెన్లీనెస్ గురించి ఏమైనా తెలుసా? క్లెన్లీనెస్ గురించి తెలుసు అంటే, క్లెన్లీనెస్ అంటే నీట్ గా ఉండడం, దాన్ని క్లెన్లీనెస్ అని అంటారు. కానీ ఇప్పుడు ఎవరు క్లెన్లీనెస్ గా ఉండట్లేదు కదా. ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ మనం చాక్లెట్ బనానా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. చాక్లెట్ బనానా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్స్, బటర్, జెమ్స్, అరటిపండు ముక్కలు, చాక్లెట్ సాస్. చాక్లెట్ బనానాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ టైం. ముందు పానీ. సరే సరే ఆగ. ఇప్పుడు ఫస్ట్ బటర్ వేసుకుందాం. నెక్స్ట్ బనానా. నేను అప్పటిదాకా ఈ పీసెస్ ని వేసుకుంటా. ఫాస్ట్ గా అయితే నువ్వు ఎప్పుడు తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నేను చేసుకుంటా. కట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పీల్ తీసేద్దాం. అవును, నువ్వు ఎన్విరాన్మెంట్ ని మంచిగా ఉంచుతావా? క్లీన్ గా? నేను మంచిగా నీట్ గా ఉంచుతా. మీ ఇంట్లో ప్లాంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కూడా నీట్ గానే ఉంచుతారు ఎన్విరాన్మెంట్. కానీ వేరే క్లాస్ వాళ్ళు, వేరే సెక్షన్ వాళ్ళు మా స్కూల్లో ఏం చేస్తారంటే, మేము ప్రేయర్ చేసే దగ్గర అంతా చెత్త చెదారం మొత్తం పడేస్తారు, అది మేము క్లీన్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు వీటిని బటర్లో వేసుకొని ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మెల్లగా ఒక్కొక్కటి తీసుకొని అందులో వేసేసుకోండి. ఫస్ట్ దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాం. అవును సంజన, మీ స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉందా? చాలా పెద్దగా ఉంది. అవునా? మీరు ఏమేమి గేమ్స్ ఆడతారు? ఖోఖో, అవుట్ అవుట్, హైడెన్సి అంటే హైడెన్సీ కాడం. కానీ అయ్యో, నువ్వు ఇప్పుడు ఏ క్లాస్? నేను ఇప్పుడు 5th. నేను ఇప్పుడు 6th. మా టీచర్ చాలా స్ట్రిక్ట్ తెలుసా? మా హిందీ టీచర్ చాలా స్ట్రిక్ట్. సో అండి, ఇలా ఫ్రై అయినవి ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో చూసారు కదండి, బనానాస్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చాక్లెట్తో డెకరేషన్ చేసేసుకున్నాం. ఫస్ట్ చాక్లెట్ సిరప్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం సంజన? ఇంగ్లీష్. తెలుగు కూడా ఇష్టం, తెలుగు రాయడం ఎక్కువ ఇష్టం, ఇంగ్లీష్ చదవడం ఎక్కువ ఇష్టం. మరి సోషల్ సైన్స్, మ్యాథ్స్? మ్యాథ్స్ ఇష్టం కానీ మరి అంత కాదు. ఓకే, ఇక్కడ నువ్వే. నీకు ఏ గేమ్ అంటే ఎక్కువగా ఇష్టం? చాలా చాలా అంటే ఖోఖో, ఎందుకంటే నేను ఖోఖోలో చాలా ఫాస్ట్గా రన్ చేస్తాను. నీకు? నాకు? నాకు రన్నింగ్ రేస్. రన్నింగ్ రేస్? ఎందుకు రన్నింగ్ రేస్? నేను చాలా ఫాస్ట్గా రన్ చేస్తాను. ఇద్దరం సేమ్. అవును. నీకే చాక్లెట్ ఇష్టం? ఇక్కడ డైరీ మిల్క్ ఉంది, జామ్స్ ఉన్నాయి. డైరీ మిల్క్ ఇష్టం. డైరీ మిల్కేనా? డైరీ మిల్క్ అంటే చాక్లెట్ చాక్లెట్ ఇష్టం. నీకు? నాకు డైరీ మిల్కే. మీ హాబీస్ ఏంటి? హాబీస్ డాన్సింగ్, ఇంకా ఫోన్లో గేమ్స్ ఆడడం. బ్యాడ్ హ్యాబిట్ తెలుసా? ఫోన్లో గేమ్స్ ఆడడం. అక్కడ పెట్టేసి అయిపోయింది. నేను కూడా చోటా చెప్పి కొత్తగా వచ్చాను, కానీ ఒక 10 ఎపిసోడ్స్ అలా చేశాను. నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఫస్ట్ ఎపిసోడ్ కదా నాతో. నీకేం ఫీలింగ్ ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్ తెలుసా, నీతో చేస్తున్నందుకు. ఓకే, నేను కూడా ఖుషితో చేస్తున్నా కాబట్టి చాలా ఖుషి ఖుషిగా ఉన్నాను. ఓకే, సో జెమ్స్.
ingredients. ఒక్కొక్కటి వేద్దాం. ఒక్కొక్కటి. ఈ జెమ్స్ వేస్తే ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. ఇట్స్ మై ఫేవరెట్ డిష్. ఇక్కడ నా కూడా ఫేవరెట్ డిష్. చాక్లెట్స్. డైరీ మిల్క్. డైరీ మిల్క్. డైరీ మిల్క్. ఓకే. డైరీ మిల్క్. యెస్. వేసేసుకుందాం. సో రెసిపీ రెడీ అయ్యిందని. సో ఇది టేస్ట్ చేసే ముందు నీ గురించి నాకు ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది. సో నీ ఫేవరెట్ టీచర్? నా ఫేవరెట్ టీచర్ శిరీషా టీచర్. శిరీషా టీచర్? మా సైన్స్ టీచర్ పేరు కూడా అదే, శిరీషా టీచర్. మా సైన్స్ టీచర్ పేరు కూడా శిరీషానే. ఓకే. రీసెంట్గా మూవీస్ చెప్పావు కదా. అవును. నీకు ఏ మూవీ అంటే చాలా ఇష్టం అందులో చేసిన? ధ్రువ. ధ్రువ. ధ్రువ కూడా చేస్తావా? ధ్రువలో నేను నేను కిడ్నాప్ చేస్తాను నన్ను. నీకు ఫేవరెట్ డాన్స్? క్లాసికల్. క్లాసికల్? ఎందుకు క్లాసికల్? నేను నేర్చుకుంటున్నా కాబట్టి. నువ్వు క్లాసికల్ డాన్స్ చాలా నేర్చుకుంటావా? అందులో కూచిపూడి అవన్నీ ఉంటాయి కదా, అందులో ఏది నేర్చుకున్నావు? నేను భరతనాట్యం చేస్తా. భరతనాట్యం? నేను కూడా ఒక 10 డేస్ పోయినా మా స్కూల్లో. 10 డేస్ పోయినా వదిలేసా. ఎందుకు? చేయవద్దు. నేను ఇలా చాలా డాన్సులు చేసా డాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు. నువ్వు ఏదైనా మీ స్కూల్లో యాన్యువల్ డే ఏదైనా ఉంటుంది, నువ్వు అందులో డాన్స్ చేసావా? యాన్యువల్ డే అప్పుడు ఏం చేస్తావు? డాన్స్ చేసావు. సరే, కానీ దాని గురించి చదివేద్దాం. ఫస్ట్ దీన్ని తయారు చేద్దాం. యమ్ యమ్ చాక్లెట్ బనానా ఫ్రై. సో ఇది రెడీ అయిపోయింది కదా. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూసేద్దాం చాక్లెట్ బనానా ఫ్రైకి. ఓ చాక్లెట్ బనానా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్స్, బటర్, జెమ్స్, అరటిపండు ముక్కలు, చాక్లెట్ సాస్. చాక్లెట్ బనానా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని, బటర్ కరిగిన తర్వాత అందులో అరటిపండు ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని వాటిపైన చాక్లెట్ సాస్ వేసుకొని దాంతోపాటు జెమ్స్ మరియు చాక్లెట్స్ వేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చాక్లెట్ బనానా ఫ్రై రెడీ అయిపోయింది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూసారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సూపర్ ఉంది తెలుసా. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయాలి. సో ఇవాళ ఎపిసోడ్ ఇంకా రెసిపీ చూసారు కదా. మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. టాటా బై బై.